हाय अंडी वेलकम टू निशिता किचन एंड ब्लॉग्स मनमु चाला ईजी टमाटा बात रेसीपी नेर्चुकुंदाम। मुंदगा ओक ग्लास राइस तीसुकोनी नानबेट्टुकुंदाम ओक हाफ एन अवर दाका। अलागे आ टू आनियन्स कोत्तिमीर करिवेपाकु पुदीना कट चेसि पेट्टुकुन्नानु। ओक कप्पु पच्चि बटाणी तीसुकुन्नाम। ओक वेल्लुल्लि 10 अल्लम ओक चिन्न मुक्क चिल्ली 4 टमाटा 4 तीसुकुन्नाम। ముందుగా అల్లము తెల్లగడ్డలు బాగా దంచి పెట్టుకున్నా కచ్చాపచ్చగా। నేను పేస్ట్ వేయట్లేదు, డైరెక్ట్ గా ఇది దంచి వేస్తున్నాను। చూడండి రెడీ అయిపోయింది। ఇప్పుడు పోపు పెట్టుకుందాం। అలాగే నేను టమాటా బాత్ పౌడర్ ఉంది కదా, అది రైస్ పౌడర్ ఒక 1.5 స్పూన్ దాకా యూస్ చేశాను నేను। చూడండి ఆయిల్ వేడెక్కింది। ఇప్పుడు ఒక 2 లవంగాలు చెక్క కొంచెం తీసుకొని వేస్తాము, స్మెల్ కోసం అంతే ఇది। ఇప్పుడు అల్లం దంచి పెట్టుకున్నాం కదా, అది మరియు చిల్లీ వేసుకొని లైట్ గా చిల్లీ వేగే అల్లం తెల్లగడ్డ పేస్ట్ స్మెల్ పోయేదాకా వేయించుకుందాము। చూడండి అది కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు పుదీనా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేసుకుందాం। చాలా తొందరగా అయిపోతది, ఒక 15 మినిట్స్ లోపల మీకు రైస్ అంతా రెడీ అయిపోతుంది। కట్ చేసి పెట్టుకునేసామంటే తొందరగా చాలా టేస్టీగా ఉంటుంది, కలర్ఫుల్ గా బటానీలు వేసాం కాబట్టి। చూడండి ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు అన్ని వేసుకున్నాము, బాగా ఆయిల్ లోనే ఒక 5 మినిట్స్ దాకా వేగ 2 మినిట్స్ దాకా వేగనిస్తాం। తర్వాత టమాటా కూడా వేసి ఇంకొక 1 మినిట్ వేయించి చూడండి కొద్దిగా వేగిన తర్వాత ఇంకొక 2 మినిట్స్ చూడండి దగ్గర పడింది। ఇప్పుడు మనము టమాటోస్ తీసుకుందాం। టమాటోస్ వేసుకున్న తర్వాత ఉప్పు కొద్దిగా 1.5 స్పూన్స్ దాకా తీసుకున్నాను నేను రాళ్ళ ఉప్పు। చూడండి ఆనియన్స్ వేగిపోయింది, ఇప్పుడు టమాటా వేసుకుందాం। అలాగే టమాటో ఒక 10-20 సెకండ్స్ అలా కలుపుదాం, తర్వాత ఉప్పు వేసుకుందాం। ఉప్పు వేస్తే తొందరగా ఉడికిపోతుందండి, ఇప్పుడు టమాటా ముక్కలు కూడా బాగా స్మాష్ అయిపోతాయి। చూడండి ఉప్పు వేసుకుందాం। ఇప్పుడు మీకు రుచి చూసుకొని వేసుకోండి। ఒక 2 నిమిషాలు అలాగే హై ఫ్లేమ్ లో పెట్టి వేయించుకుందాం, తొందరగా వేగి ఉడికిపోతది అలాగే। ఇప్పుడు చూడండి ఉడికిపోయింది। ఇప్పుడు బటానీస్ వేసుకుందాం। అలాగే చూడండి బటానీస్ వేసేసాను। ఒక 2 నిమిషాలు అలాగే బటానీస్ వేసుకున్న తర్వాత మనం టమాటా బాత్ రైస్ పౌడర్ చెప్పాను కదా, అది ఒక 1.5 స్పూన్ దాకా వేసాను నేను। అది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే లేదు। అది కొంచెం బాగా మసాలా అంతా బటానీకి టమాటాకి పట్టేలాగా ఒక 1 మినిట్ దాకా బాయిల్ చేసుకుందాం। అలాగే తర్వాత రైస్ తీసుకున్నాం కదా, రైస్ను ఇందులో వేసేసుకుందాం। చూడండి రైస్ తీసుకున్నాను, రైస్ వేసేసుకుందాం। అలాగే రైస్ కూడా 1 మినిట్ దాకా మొత్తం మిక్స్ అయ్యే మసాలా పట్టేలాగా చూసుకుందాం। తర్వాత 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ తీసుకుందాం। చూడండి వాటర్ వేసుకుంటున్నాను, 2 గ్లాస్ వాటర్ వేసాను। ఒక 2 నిమిషాలు ఒక విధంగా వేడి తగిలేంత వరకు ఉంచి ఉప్పు చూసుకొని ఒక విజిల్ పెట్టుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా బాత్ రెడీ అయిపోతుందండి। బ్రేక్ఫాస్ట్కి చాలా తొందరగా అయిపోతుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అందరూ। పెరుగు పచ్చడితో కాంబినేషన్ ఇంకా చాలా బాగుంటుంది। చూడండి అయిపోయింది, ఇప్పుడు చూస్తాం ఎలా అయిందో। చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో। ఇప్పుడు మిక్స్ చేసుకుందాం, మసాలా అంతా పైకి వస్తుంది కాబట్టి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుందాం ప్లేట్లోకి। చూడండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా బాత్ ఈజీగా రెడీ అయిపోయింది। మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।